ఎప్పటికీ టచ్ చేయకూడదు, మాస్టర్ పీస్ని చెడగొట్టకూడదు. ఇది సినీ ప్రపంచంలో మొదటి నియమం. ఫెయిల్యూర్ అవుతుందనే భయం కన్నా ఫీల్ చెడితే జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఇంతకుముందంటే మన సినిమాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు అభిమానులు. నచ్చితే పొగడడం, లేదంటే ట్రోల్ చేయడం వెంట వెంటనే జరిగిపోతుంది. ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఓ పక్క టీవీ షోలు, అడపాదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అనసూయ తాజాగా ప్రకటనల రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ వస్త్రాల కంపెనీ యాడ్లో నటించిన అనసూయపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాడ్ కోసం సదర్ కంపెనీ ఎవర్ గ్రీన్ హిట్ మాయాబజార్ సినిమాలోని ఆహానా పెళ్ళంట పాటను ఎంచుకున్నారు. ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్ చేస్తూ నటించారు. దాంతో నెటిజన్లు అనసూయనే కాక సదర్ మాల్ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. మీరు సావిత్రి గారిని అవమానించారు, అనసూయ సావిత్రి గారితో నీకు పోలిక, దయచేసి సావిత్రమ్మను ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ యాడ్లో ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ను ఇమిటేట్ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.